హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యూజయ్. ఇది బోయా M1 మైక్ అండి. ఇది దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి దీని యొక్క పర్ఫార్మెన్స్ ప్లస్ దీంట్లో చిన్న మైనస్ ఉందండి. ఆ మైనస్ ఏంటి ప్లస్ దాని సొల్యూషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు గమనించండి, ఈ మైక్తో నేను మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. నా వాయిస్ ఎట్లా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు మీరు. ఇప్పుడు నెక్స్ట్ ఈ మైక్ లేకుండా నేను మాట్లాడతా ఫ్రెండ్స్, ఆ వాయిస్ ఎట్లా ఉంటుందో మీరు ఒకసారి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మైక్ కనెక్షన్ లేదు. మైక్ లేకుండా నా వాయిస్ ఎట్లా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ మైక్ని కనెక్ట్ చేసి మళ్ళీ నా వాయిస్ మీకు వినిపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మైక్ కనెక్ట్ అయింది. ఇప్పుడు నా వాయిస్ అబ్జర్వ్ చేయండి ఎట్లా ఉందో. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో ఉన్న మైనస్ ఏంటి, ఆ మైనస్ యొక్క సొల్యూషను మీకంతా మీకు స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు దాకా మన వీడియో ఛానల్ కనుక ఎవరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఫ్రెండ్స్, ఈ బోయా M1 మైక్ యొక్క మైనస్ ఏంటంటే ఇది మన స్మార్ట్ ఫోన్లో దేనికి కూడా కనెక్ట్ అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన మొబైల్స్లో సెకండరీ మైక్ ఆప్షన్ ఉండదు కాబట్టి కనెక్ట్ అవ్వదు. దాని సొల్యూషన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సొల్యూషన్ కోసం. ఒకటి వచ్చేసి ఫుటేజ్ కెమెరా 2 అని చెప్పి యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, అది ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు రికార్డ్ చేయండి ఫ్రెండ్స్, మీ మైక్ ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది 100%. ఇక సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఓపెన్ కెమెరా యాప్ ఫ్రెండ్స్, అది కూడా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఓపెన్ కెమెరా ఓపెన్ చేస్తే దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, అది ఆ బటన్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, చూడండి ఆ వీడియో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఆడియో సోర్స్ అని ఉంటుంది, చూడండి ఆడియో సోర్స్, అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎక్స్టర్నల్ మైక్ అని, అది ఆప్షన్ సెలెక్ట్ చేసి పెట్టండి. ఇప్పుడు మీ వీడియో రికార్డ్ చేయండి ఫ్రెండ్స్, ఇది 100% మీ మైక్ వర్క్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. Thank you.